సందర్భంలో ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గంలో జానుభాయ్ ఆధ్వర్యంలో అక్కడ గిరిజన నాయకులు సమావేశం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఖానాపూర్ నియోజకవర్గంలో ఇప్పుడే నేను హైదరాబాద్ ప్రాంతం నుంచి వస్తుంటే వాస్తవానికి చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులు మీరు ఒకసారి గమనించండి. మరి ఇక్కడ రేఖా నాయక్ గారు మరి ఏం చేస్తున్నారో ఆలోచన చేయాలి. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రేఖా నాయక్ గారు, మీరు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ని మన జాతి ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజుతో మీరు పోల్చడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే కనీసం అభివృద్ధి లేదు. మరి దశాబ్ది ఉత్సవాల పేరు మీద గిరిజన జాతిని మళ్ళీ వంచి, గిరిజన జాతిని మళ్ళీ మోసం చేసి, గిరిజనుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటట్లుగా గిరిజనుల యొక్క ఓట్లు దండుకొని మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనతో గిరిజనుల్ని వంచడానికి గిరిజన ఉత్సవాలు జరుపుతున్నారు. కాబట్టి ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గ కేంద్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు త్వరలో అన్ని నియోజకవర్గాల్లో, దాదాపు అన్ని 119 నియోజకవర్గాల్లో మా యొక్క యాత్ర ఉంటుంది. అంతా గిరిజనుల్ని మేము తప్పకుండా సమీకరిస్తాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో కనీసం యొక్క డబుల్ బెడ్రూమ్లు లేవు, కనీసం గిరిజనుల యొక్క నిధులు కూడా, ఏది గిరిజనుల ఫండ్ కూడా గిరిజనులు కేటాయించని పరిస్థితి ఈ ప్రాంతంలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా లేదు. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏదైతే ఆకాంక్షల కోసం నిధులు నీళ్లు నిధులు నియామకాల మీద ఈ రాష్ట్రం ఏర్పడితే మరి కనీసం ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. మరి రాష్ట్రాన్ని ఎక్కడ పడితే అక్కడ కొల్లగొట్టారు, భూ కబ్జాలు చేస్తున్నారు, మాఫియా పెరిగిపోయింది, దళారులు పెరిగిపోయింది, ఇసుక దంద పెరిగిపోయింది, ఎక్కడికక్కడ మద్యం రవాణా ఏరులై పారుతుంది. మరి ఈరోజు గిరిజనులు మొత్తం ఎక్కడికక్కడ మద్యానికి బానిసలై ఈరోజు వాళ్ళ పెళ్ళల యొక్క పుస్తెల తాడులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు గిరిజన జాతులు సంభవించింది. మరి ఆ రోజు తండాలు గ్రామ పంచాయతీ కోసం దాదాపు లంబాడ హక్కుల పోరాట సమితి 25 సంవత్సరాల నిర్విరామంగా పోరాటం చేశాం. ఆ రోజు మరి తండాలు గ్రామ పంచాయతీలు అయితే మా తండాలు మా రాజ్యం ఏర్పడుతుందని ఆ రోజు కొట్లాట చేసి ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీస్ గేట్లు కూడా బద్దలు కొట్టి మేము ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నాం. కానీ ఈరోజు తండాలలో ఎకరాలు 2 ఎకరాలు అమ్ముకొని సర్పంచులు ఎంపీటీసీలు అయితే వాళ్ళ జీవితాలు మీరు ఒకసారి గమనించండి. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఈరోజు మా గిరిజన జనాభా ఉన్నది. మరి ఇదేనా తెలంగాణ రాష్ట్రం? ఇదేనా మనం కలలు కన్న ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నాం? దీనికోసమే ఉత్సవాలు చేస్తుంటున్నాం. మరి ఉత్సవాలు దేనికని అడుగుతున్నా నేను. ఈరోజు ఎవరు డెవలప్ అయ్యారని ఉత్సవాలు చేస్తున్నాం?